హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన చల్ల పుణుకులు తయారు చేసుకుందాము. ఈ వర్షాకాలంలో ఈ విధంగా వేడివేడిగా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు మైదా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బాంబే రవ్వ, దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. 1/2 టీ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1 కప్పు మైదాకి 1 కప్పు పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, కొంచెం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకి అప్పటికప్పుడు పునుకులు తినాలన్నప్పుడు ఈ విధంగా కలిపేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసి పునుకులు వేసేసుకుంటే పునుకులు చక్కగా వస్తాయండి. చూడండి, మనకి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. 1 గంట తర్వాత మూత తీసుకొని మనం 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ముందుగానే మనం బేకింగ్ సోడాని వేయకూడదండి, మనం బజ్జీలు వేసుకునే ముందు మాత్రమే మనం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది, మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో ఇలాగా నేను పేపర్ నాప్కిన్ వేసేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పునుగులను వేసేసుకుంటున్నాను. అలాగే ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే పునుగులు వేసుకోవాలి. పునుకులు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి, ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కదా. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని పునుకులు వేసుకొని వేగించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి పునుకులు వేసుకుంటే ఆయిల్ బాగా పీల్ చేసుకుంటాయండి, అందుకోసం మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని పునుకులు వేసుకోవాలి. ఇలాగా పునుగులన్నీ వేసేసుకొని కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చల్ల పునుకులన్నీ వేగించేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి టమాటా సాస్ అలాగే అల్లం చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వర్షాకాలంలో మనకి వేడివేడిగా తినాలనిపిస్తుంటుంది కదా, అలాంటప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.